చాలా ఇంటీరియల్ గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామానికి ఎక్కడి నుంచో ఇటుకులు పెంకులు అవి తెచ్చుకొని గృహ నిర్మాణం చేసుకునేవారు, నడుచుకొని తెచ్చేవారు. అలాంటిది ఈరోజు ఈ గ్రామానికి చక్కటి రోడ్లు పడ్డాయి. ఈ గ్రామం అంతా సీసీ రోడ్లతో, ఎక్కడ బురదది లేకుండా, ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంది. గ్రామం కూడా చాలా అందంగా ఉంది. ఈ గ్రామం చూసాము. ఇక్కడ మాకు స్నేహితులు కూడా ఉన్నారు. చెన్నయ్య గారు వాళ్ళ గృహం కూడా ఇక్కడ ఉంది. గ్రామ వాస్తవ్యులు, వీరు టీచర్గా పనిచేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు చిన్నప్పుడైతే ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళి చదువుకుండేవారు దూరంగా వెళ్ళి. అలాంటిది ఈ గ్రామానికి రోడ్లు అయిపడి చాలా చక్కగా ఉండి వీళ్ళు భవిష్యత్తు అంతా మంచి ఉన్నత స్థితికి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. చిన్నయ్య గారు నమస్కారం. నా పేరు చిన్నయ్య. మాది సపుట్ గ్రామం, ఇదే గ్రామము. మేము చాలా కాలంగా ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నాము. పూర్వకాలం మా చిన్నప్పుడైతే ఈ గ్రామం చుట్టుపక్కలంతా అడవులతో రకరకాల భయంకరమైన క్రూర మృగాలతో నిండి ఉండేది. బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అప్పుడు రోడ్లు కానీ కరెంటు సౌకర్యం కానీ ఇలాంటి మంచినీటి సౌకర్యం కానీ లేదు. ఇప్పుడు మేము అయ్యి ఇక్కడ చాలామంది యువత చదువుకున్న తర్వాత, అలాగే ఈ ఊరు నుంచి సర్పంచ్ అయిన వెంకట్రావు గారు సర్పంచ్ అయిన తర్వాత ఊరికి సీసీ రోడ్లు వేయడం, కరెంటు వేయడం, గవర్నమెంట్ నుంచి వచ్చిన పక్క గృహాల నిర్మాణము, అలాగే పరిశుభ్రత, మంచినీళ్ళు, బాత్రూములు, కరెంటు ఇవన్నీ ఉండడంతో ఇప్పుడు కొంతవరకు సౌకర్యాలు మెరుగుగానే ఉన్నాయి. పాడేరు వెళ్ళాలంటే ప్రతిసారి మేము కొండ మీద నుంచి నడిచి వెళ్ళే వాళ్ళము. ప్రస్తుతము సీసీ రోడ్లు లేకపోతే మట్టి రోడ్లు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అంబులెన్సులు ఊరి దాకా వచ్చే పరిస్థితి ఉంది. డాక్టర్లు కూడా ఊరి దాకా వస్తున్నారు. అన్ని విధాలుగా ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది. ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉంది. టెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఆపేశారా? ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆపేశారా? డిగ్రీ వరకు చదువుకున్నాం. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఇంచుమించుగా ఒక 10-15 మంది ఉండొచ్చు. ఇంటర్ చేసిన వాళ్ళు కూడా మినిమం సేమ్ ఉండొచ్చు. టెన్త్ అయితే ఒక 20 మంది ఉంటారు. ఈ డిఎస్సికి బీఈడి అది చేసిన వాళ్ళు ఉన్నారు? బీఈడి చేసిన వాళ్ళు ఒక 5 మంది ఉంటారు. డిఎస్సికి మొన్న ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు? ప్రిపేర్ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ చదువుకున్న వాళ్ళంతా వ్యవసాయం పనులు చేస్తున్నారు. ఈ కోడి పనులు, కాఫీ పనులు, కొండ పొడి చేస్తారు, కాఫీ పనులు కూడా ఉన్నాయి. నీ పేరేంటి? నా పేరు మల్లేష్. మల్లేష్, నువ్వేం చదువుకున్నావు? 7th క్లాస్ వరకు చదివి. చాలు చదివా కదా, చాలా సంతోషం మల్లేష్. రోడ్ అయితే ఇంచుమించు అంటే ఈ రకంగా అయితే ఉపయోగించారు. మా డల్లపల్లి నుంచి కింద డల్లపల్లికి తాడేస్తున్నారు. డల్లపల్లి నుంచి చిన్న ఒక 1 కిలోమీటర్ ఉండిపోయింది మనకు. మళ్ళీ మోరు 1 కిలోమీటర్ అయిపోతే మీకు మంచి వన్ సైడ్ మాకు సేవ్ అవుతుంది. యాక్చువల్గా తీరగైతే దగ్గర అండి. అది మనం అంతటిపల్లి మీద నుంచి అయితే దగ్గర. మాకు పాడేరుకి మాకు 10 కిలోమీటర్స్. ఇలాగైతే 20 వస్తుంది. 20 కిలోమీటర్స్ అంటే రోడ్ కేవలం ఇలా బాగుండబట్టి ఇలా తిరుగుతున్నాం తప్ప. ఈ రోడ్ బాగుంటే ఇది 10 కిలోమీటర్లో మీరు పాడేరు పాడేరు వచ్చేస్తాం. మినిమం 6 గంటలు వచ్చేస్తాం. వెహికల్ మీద అయితే గంట టైం పడుతుంది. గంట ఎక్కువైనా గంట పాట మీద కదా ఇంచుమించుగా జీపులు అయితే రావు. మీరు ప్రస్తుతం చేస్తున్నారు? ప్రస్తుతం మేము ఈ 2 రోజులు అయితే వ్యవసాయం అయింది. మాకు 2 ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో పంట. ఇక్కడ కాఫీలు అయి ఉన్నాయా? బిర్యానీ కదా, బిర్యానీ లేవండి. కాఫీలు ఉన్నాయి. అలాగే మంచి మిగతా ఏరియాలో పెద్ద పెద్ద మొక్కలు నాటి మంచి పర్యావరణాన్ని కూడా రక్షించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఉంటాయి ఆ చివర పిల్లల్ని పట్టుకోవాలంటే అవి చాలా స్పీడ్గా పరిగెడతాయి. పరిగెడతాయి కొన్ని దాన్ని పట్టలేము. కాబట్టి ఆదివాసీ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ చిన్న వైర్ని ఊరులాగా తయారు చేసి ఈ విధంగా పెడతారు. రాత్రినప్పుడు అవి మేతకు వచ్చేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా చివర పిల్లి ఇక్కడ దిగిరిందంటే ఇలా తగిలిపోయి ఇలా ఉండిపోయి ఎంత లాగినా కానీ ఇలా గింజుకున్నా కానీ ఇలా చెవులపిల్లి ఇక్కడ ఉండిపోయి ఉంటుంది. ఆ వేటగాళ్ళు ఈజీగా వచ్చి ఆ చెవులపిల్లిని తీసుకుని వెళ్ళిపోతారు. చెవులపిల్లిలే కాకుండా మారు పిల్లిలు, అలాగే పూతు పిల్లిలు ఇలాంటివి కూడా ఇక్కడ బరవాళ్ళు చిన్న చిన్న పిల్లిలు కూడా ఇందులో సిక్కిపోతుంటాయి. ఈ విధంగా వేటగాళ్ళు తమ నైపుణ్యంతో ఈజీగా జంతువుల్ని రాత్రిపూట తిరగకుండాను వేటాడుతూ ఉంటారన్నమాట. ఓకే, thank you.
మేఘమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన గోళబాన కురిసినట్టుగా ఎంతో ఫన్. అందుకే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అందులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. ఈత కాపీ అంటారు ఇందులో నుంచి ఈతకాయలు వస్తాయి. చిన్నప్పుడు దీన్ని మెత్తకుండా దాన్ని అమిలితే చాలా తీయగా చల్లగా ఉంటది. ఈ కొండ ప్రాంతంలో నడిచే వాళ్ళందరూ కూడా వీటితోనే దాహం తీసుకుంటారు. ఈత తుప్పుల లోపల గొడ్డింగనే అంటారు ఆ పదార్థాన్ని. ఇప్పుడు తవ్వుతున్నారు ఇవి పెద్ద చెట్లు కూడా ఉంటాయి. తేనా ఇదే పొట్టి నేను పట్టనమా ఇది ఎంత అరుసు ఉంటది అంటే కాలిసి తిన్నా వడ్డ చేసి తిన్నా పచ్చిగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈత పురుగు చాలా చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ తిన్న వాళ్ళు మళ్ళీ కావాలంటారు. ఈ ఫుడ్ అంత టేస్ట్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక పురుగు చూడండి. ఇదిగో మా జూనియర్ పేరు తెలుసు తింటారు దీన్ని. అక్కడ ఈత పురుగులు అంటే బొడగిలు ఉంటాయి కానీ పురుగు డెండరా వెళ్ళిపోవడం వల్ల ఇది వాటి మలము బొడ్డింగ్ విసర్జించిన మలము ఇది సరిగలేదు కాబట్టి లేనట్టులే. బొడ్డింగ్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ చల్లనే ప్రదేశంలో పచ్చిగా ఉన్న దగ్గర ఉంటాయి. బొడ్డింగ అంటే పురుగు చనిపోయిన ఈత తుప్పు లోపల బతుకుతుంటాయి. లెక్క పెడుతూ చిలిపి కొట్టిన బయటికి పిలిచి ఇచ్చే మనకు ముద్దే పూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం ఇంటి బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్. పిక్క తినొచ్చు దీని పిక్కని చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఇది పండిపోయిన తర్వాత దీన్ని తొక్క తింటారు. ఇవి ఈత పళ్ళు పండిన తర్వాత ఇవి నల్లగా మారుతాయి. ఏదించి చెట్టుపుట్టు గ్రామం పైన ఉన్న ప్రదేశము అంటే ఇక్కడికి దల్లపిల్లి అనే టూరిజం గ్రామం ఉంది. అలాగే ఈ లోకల్లో పర్యాటక ప్రాంతమైన దల్లపల్లి ప్రాంతానికి దగ్గరలో చెప్పుపుడు గ్రామం ఏదైనా ఈ విశాలమైన సుందరమైన ప్రదేశం ఉంది. సుందరమైన ఈ అద్భుతమైన ప్రాంతాన్ని చూడండి ఎంత విశాలంగా ఉందో. చుట్టూ పర్వతాలు, పర్వతం మధ్యలో లోయలు, ఆకాశాన్ని అందేసినట్లు ఎంతో అందంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన గోళబాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. నెమలికే
పాటలే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అద్దులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్.